టమాటా కూడా తక్కువ అయిపోయింది. ఎక్కడ నుండి తెచ్చుకుంటారు మరి? వరంగల్ నుంచి వస్తాయి. ఇక్కడ రైతులు రైతులు కూడా వస్తాయి. వస్తుందా లాభం? మంచిగా వస్తా వస్తాయి. ఇక కూళ్ళు వెళ్తాయి. కొంచెం డల్ అయింది. బయట బాగా అమ్ముతారు. ఇంత మార్కెట్ కూడా కొంచెం సిక్ అయింది. పొలం ఉందా మరి మీకు? ఏం లేదండి. మార్కెట్ లో బతుకుడే. చాలా మంది ఉన్నారు మార్కెట్ లో బతికే వాళ్ళు. ఏ ఆధారం లేకుండా మార్కెట్ పైన బతికే వాళ్ళు చాలా వంద మంది పైన ఉన్నారు. ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు పెట్టింది కదా, అంటే పేదవాళ్ళకి. ఒక్కటి కూడా ఒక 100 అప్లికేషన్లు ఇచ్చినా కూడా ఒక్కటి సెలెక్ట్ చేయలేదు. ఏమి కాలేదు. ఇక్కడ మీరు ఉండదు? ఇక్కడ మేము కొత్తూరు జెండా. కిరాయిలు కట్టలేకపోతాం. హనుమకొండ. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఎవరు? మన ధర్మారావు. ఎన్నికలు వస్తున్నాయి కదా బాబా, ఇప్పుడు 10 సంవత్సరాలు ఆడ గుర్తింపించినా వీళ్ళు బీజేపీ వాళ్ళని పక్కా పెడతాడు. ఓపెన్ దుకాణానికి పోయినా కానీ వాళ్ళకి సన్న బియ్యం ఇస్తాడు, మాకు దొడ్డి బియ్యం ఇస్తాడు. అసలు ఆ దరిదాపులో లేదు. మళ్ళా లైన్ లో ఉన్న వాళ్ళని కూడా పక్కా అనేటి వాళ్ళ తీసుకున్నాకనే మిగతా పార్టీలని తీసుకోగలుగుతుంది. కేసీఆర్ పాలన ఎట్లా అనిపిస్తుంది మరి? కేసీఆర్ పాలన ఎవరు నచ్చుతారు? మాకైతే లేదు, పద్ధతి లేదు. సరే కేసీఆర్ కే ఓట్లేదు దానికి, కానీ కావాలన్న పని ఏ ఒక్కటన్న సెలెక్ట్ ఒక 4 బెడ్రూమ్ దళిత బంధు దాంట్లో ఒక్కటన్న సెలెక్ట్ లేదు కదా. మనం ఏం చెప్తాం? దళిత బంధు కానీ బీసీ బంధు పెట్టారు కదా. బీసీ బంధు లేదు, ఏది లేదు. అన్నడు వరకే కానీ ఏం లేదు. మరి సార్ ఓట్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మరి సార్ ఓటు ఎవరికి ఉన్నాయి? పైన బీజేపీ ఉన్నది, ఇక్కడ కూడా మాకే రావాలని కోరుతున్నాం. చాలా మంది కోరుకుంటాను వస్తే. కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఇక్కడ? కాంగ్రెస్ లేదండి, క్యాండిడేట్ లేరు. క్యాండిడేట్ ఇప్పుడు వినయ్ భాస్కర్ తట్టుకోగలరా? చెప్పలేము. ఇక అటు ఇటు పోటీ అటు ఇటుగా ఉన్నాడు.